ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పంచాయతీ సెక్రటరీ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ రవిబాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న చల్లపల్లి పంచాయతీ సెక్రటరీ రొడ్డ భవాని సెక్రటరీ భవాని ఆత్మహత్యకు కారకులైన వారిని విడిచిపెట్టేది లేదు పోలీసుల దర్యాప్తు ఏకపక్షంగా ఉంటే మరల మొదటి నుండి దర్యాప్తు చేయిస్తాం బాధిత కుటుంబానికి నెలలోపు ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం 8 లక్షల రూపాయలతో పాటు 2 ఎకరాల భూమి కుటుంబంలో ఉద్యోగం వచ్చేలా చేస్తాం ఆత్మహత్యకు కారకులు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదు బాధితురాలు కుటుంబానికి న్యాయం కోసం అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా కలిసి న్యాయం జరిగేలా చేస్తాం ఎవరైనా కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది దళితులకి గిరిజన ప్రజానీకానికి న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన ఇవాళ ప్రభుత్వానికి ఉంది ఇవాళ దోషులు ఎవరైనా సరే రాజకీయాలు అనేవి అప్రస్తుతం ఇక్కడ జరిగిన సంఘటన వ్యక్తిని తీవ్రమైనటువంటి మానసిక క్షోభకి గురి చేసి అవమానానికి గురి చేసి బాధించే డబ్బులు గుంజించే ప్రత్యక్షంగా చౌకీకరణమైనటువంటి సంఘటన ఈ సంఘటన వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంఘటన ఈ సంఘటన తప్పకుండా ఈ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా